ఆయన ఎప్పుడూ అక్కడ ఉంటాడు, కరుణాంతరం లేదు. అర్థమైందా? దయగలిగిన దేవుడు ఎవరంటే కృష్ణుడే. తన చంపడానికి వచ్చిన పోతనకి ఏమి ఇచ్చాడు? వాళ్ళ అమ్మకి ఏ మోక్షం ఇచ్చాడో అదే మోక్షం ఇచ్చాడు. ఇంతకంటే దయగలిగిన దేవుడు ఉంటాడండి. పాశ్చాత్య మతాల్లో అయితే అతను పూజ మేము పిల్లలు తినేస్తానంట. మరి అంత తేడా ఉంది. ఈ దయగలిగిన దేవుడు యొక్క నామం మనం చెప్పాలి. నా ఇది మిగిలిన వాళ్ళకు కూడా చెప్పాలి. దాంతో పాటు గాజు చేసుకోవాలి. ఎవరైనా గాయని క్వశ్చన్ అడిగితే దాన్ని చెప్పాలి. ఏం చెప్పాలి? నేను ఆడపిల్లని అని చెప్పాలి. నేను బోడి పిల్లని కాదు, గాజు చేసుకుంటానని చెప్పాలి. ఆడపిల్ల కానీ చేసుకోవట్లేదు, మాటలు కదా చేసు. బొట్టు కూడా కాస్త పెట్టుకో, అంటే జేజమ్మ మాయమ్మ రూపాయి బొట్టు అంత పెట్టుకోమని నేను చెప్పాను. కనీసం పెట్టుకోవలసినంత బొట్టు పెట్టు, గాజు చేసుకో. మీకు అంతా చెప్పాను కదా అమ్మా, యు ఆర్ మై డాటర్, అర్థమైందా? మా అమ్మాయి, నేను మీ బాబాయ్ అనుకుంటే నా మాట. పూర్వం బట్టలు మన సంస్కృతికి సంబంధించి పద్ధతిగా ఉండే. మనల్ని ఎలా పాడు చేయాలంటే ఆడవాళ్ళు పాడు చేస్తే మన సంస్కృతి పాడు చేయొచ్చు. అందుకే శవమ్మల తీర్పు, ఎవరికన్నా తిరగచ్చని సుప్రీంకోర్టు ఇంకో తీర్పు, ఇలా బట్టల్ని అన్నిటినీ పాడు చేయడం ఆడవ ద్వారా పాడు చేస్తుంది. పూర్వం దాన్ని ఏమంటారు, పంజాబీ డ్రెస్ చేసుకుంటే పైన చూడు. ఇప్పుడు నేను ఇది ఇద్దాం అనుకున్నాను, ఎలా తీసుకుంటా? చున్నీ లేదు, ఇప్పుడు పిండికి ఇచ్చాను అనుకో, కొమ్ము బట్టి తీసుకోండి. ఇప్పుడు నాకు పండ్లు ఇచ్చి ఎలా తీసుకున్నాను? చొక్కా ఎలా పట్టుకున్నాను? మన ఆడపిల్లలు ఉండాలి, అది కుదరదు. ఎలా ఇస్తారు? చిక్కులు అవునా? మగవాళ్ళ వచ్చిన ఆడపిల్లకి తేడా లేదు అవునా? చున్నీ ఉండాలి. ఈ బట్టలు డిజైన్ చేసినోడు మగేదవ, అర్థమైంది? వాడి ప్లాన్ వాడికి ఉంది. ఆడవాళ్ళని ఎలా బట్టలు వేసినా ఎక్స్పోజ్ చేయాలనే ప్లాన్లో ఆ ఎవరో డిజైన్ చేస్తారు. మనం వేసుకోకూడదు, మనం మనలాగే ఉండాలి. అర్థమైందా? ఈ తొక్క టైట్లు వేసుకుంటే ఏమవుతుంది? మన శరీరం అందరికీ తెలుస్తూ ఉంటుంది. వింటున్నావా? మన శరీరం అందరికీ చూపించడానికి కాదు, శరీరం ఈ శరీరం అందు ఆయన చూడాలి. అదైందా? కాబట్టి ట్రెడిషనల్ డ్రెస్సే వేసుకో. అంటే చీర కట్టుకోమని నేను చెప్పట్లేదు, కాస్త చున్నీ ఉండే టైపు వేసుకో. అంటే ఇంకో గాడి వేసుకుంది కాబట్టి ఈ గాడి అలా తయారైంది. యాక్చువల్లీ మంచి పిల్లలే అందరూ, గాడిదని బట్టి తయారవుతాయి. నేను ఒక ఇంట్లో ఆడపిల్ల దానితో మాట్లాడుతూ గాజులు ఎందుకు వేయమ్మా అంటే ఆవిడ ఒక మాట అన్నారు,